లాక్డౌన్ తో రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పూలు పండ్ల తోటల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి. ఈ స్థితిలో రైతులు ప్రభుత్వానికి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు నేను విన్నవించుకుంటే ఏమనగా, ఈ అరటి తోట ఇలా గాలి వచ్చి పడిపోయింది. కడప జిల్లా పులివెందు తాలూకా ఏంపల్లె మండలము తాళపల్లె పంచాయతీ కుప్పాలపల్లె గ్రామంలో ఉండే కూడా రామకృష్ణ అరటి అని నేను ఈ ఒక 10 లక్షలు నష్టం ఉంటుంది. దీన్ని అంచనా వేసి సంబంధించిన అధికారులతో వచ్చి ఇది చూసి మాకు నష్టపరిహారము చెల్లించవలేదుగా కోరుతున్నాము. ఒక గెల వచ్చి 30 కేజీలు ఉంటుంది సార్. ఇది చూడండి, మీరు వచ్చి ఇంత దీని ఇప్పుడు అడిగేవాళ్ళేడు కొనేవాళ్ళేడు, మేము ఇవ్వాలని ఉన్నాము, ఎవరు రాలేదు సార్. దీనికి గవర్నమెంట్ కూడా హెచ్ఓ కూడా మేము అడిగినాము, మాకు ఎంటి బండ్లు రాలేదని ఇలా మేము ఎక్కడ ఈ సరుకు పంపాలి మాకే తెలియ, ఈ మీడియేటర్ రాలే. మీరు దయచేసి వచ్చి దీన్ని చూడండి సార్. ఇక్కడ కుప్పాలపల్లె గ్రామం తాళపల్లి పంచాయతీలో కూడా రామకృష్ణ అనే రైతును వచ్చి చూడండి సార్. ఇక్కడ వచ్చి నష్టపరిహారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాను.